రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంతో కాళకేయగా సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన చిత్రం ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి. ఈ చిత్రాన్ని సూర్యదేవ ఫిల్మ్ కార్పొరేషన్, గుడి వంశీధర్ రెడ్డి మరియు శ్రీమతి శైలజ సమర్పిస్తున్నారు. రెడ్ కార్పెట్ రీల్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 4 నవంబర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య మాట్లాడుతూ, ఈ చిత్రానికి ఎన్నో రకాల టైటిల్స్ అనుకున్నాం, కానీ ఈ టైటిల్ కథకి యాప్ట్ అని ఫీల్ అయి యూనిట్ అందరం పెట్టాం. చిత్రం చూసిన తర్వాత అందరూ చాలా డిఫరెంట్ గా ఉందని మాత్రం అంటారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫార్మెట్ లో కామెడీ ఈ చిత్రంలో చూడొచ్చు. సహజంగా తెలుగు చిత్రాల్లో హీరోనో హీరోయినో ప్రేమ వైఫల్యం చెందడంతో కథ మొదలవుతుంది, కానీ ఓ విలన్ ప్రేమ వైఫల్యాల నుంచి కథ ప్రారంభం చేసిన మొట్టమొదటి చిత్రం మా ఆవు పులి ప్రభాస్ పెళ్లి. అందుకే దీనికి క్యాప్షన్ కూడా ఇది యథార్థ కథ కాదు అని పెట్టాం. అయితే ఈ చిత్రంలో నెల్లూరులోని రియల్ రౌడీలు నటించారు. కొత్త తరం ప్రేమ కథని కొత్త తరం కామెడీతో తెలుగులో ఇప్పటి వరకు రాని విధంగా చాలా లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించాం. ఈ చిత్రం యొక్క టీజర్ కి ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దల సపోర్ట్ తో ట్రేడ్ బిజినెస్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. 4 నవంబర్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము అని అన్నారు.